వెల్కమ్ టు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు అందరికీ ధన్యవాదాలు. 30,000 సబ్స్క్రైబర్లు దగ్గరికి వచ్చిన సందర్భంగా మీకు అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నా స్వానుభవంతోనూ కొందరు వైద్యులు, అనువంశిక వైద్యులు వైద్యం చేస్తున్న వారి దగ్గర సేకరించిన సమాచారం మేరకు నేను ప్రతిరోజు కూడా ఒకటి హెల్త్ టిప్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు అవసరమైనప్పుడని నోట్ చేసి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు కూడా మీరు వినియోగించుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు చిన్నపిల్లల దంత సమస్యల గురించి తీసుకునేది చాలా అద్భుతమైనది. మీ యొక్క చంటి పిల్లలకు 4 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన చిట్కా కానీ మీరు కానీ మొదలుపెట్టారంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలకు 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆవాల నూనెలో ఉప్పు కలిపి పళ్ళు రుద్దిపించాలి. కొద్దిగా ఆవాల నూనె వేసుకొని దాంట్లో ఉప్పు కలిపేసి దాని ద్వారా పిల్లలకు కానీ మీరు ప్రతిరోజు పళ్ళు రుద్దిపిస్తూ ఉంటే ఫేస్లు వాడకుండా, అంత కావాలంటే రాత్రిపూట కావాలంటే పళ్ళ మధ్యలో ఏమన్నా తినే పదార్థాలు ఏమన్నా ఉండిపోయినాయనుకుంటే అప్పుడు ఏదైనా ఆయుర్వేదిక్ పేస్ట్ కావాలంటే యూజ్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు ఉదయం ఉప్పు తీసుకొని, ఉప్పు కూడా దొడ్డుప్పు తీసుకొని దాన్ని పొడి చేసుకోండి. దానిలో ఆవాల నూనె కలిపి వేసుకొని బాగా మెత్తగా పిల్లలకు పళ్ళకు రుద్దిపించండి. ఈ చూపుడు వేలతో ఎప్పుడు కానీ పళ్ళు రుద్దకూడదండి. ఈ చూపుడు వేలకు దీంట్లో కరెంట్ ఎక్కువ ప్రవహిస్తుంది. దీంతో కానీ ఊరు దయచేసి కూడా మామూలు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా కానీ ఈ వేలతో పళ్ళు రుద్దేదానివల్ల ఈ చిగుళ్ళు అనేవి తొందరగా అరిగిపోతాయి. దీంతో విద్యుత్ శక్తి అనేది, కరెంట్ అనేది చాలా ఎక్కువగా ప్రవహిస్తుంటుంది. మీరు ఎప్పుడు పళ్ళు రుద్దినా ఈ మధ్యవేలతోనే పళ్ళు రుద్దుకోవాలి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యవేలతోనే దంతధావనం చేసుకోవాలి. ఈ చూపుడు వేలతో పొరపాటును కూడా రుద్దకండి, ఎందుకంటే చాలామందికి చూపుడు వేలతోనే బాగా రుద్దడం అలవాటు ఉంటుంది, తొందరగా మీకు చిగుళ్ళు అరిగిపోతాయి. ఆవాల నూనెలో ఉప్పు కలుపుకొని మధ్యవేళతో మీరు గట్టిగా పళ్ళు రుద్దుకునే దానివల్ల, చిగుళ్ళ మీద బాగా రుద్దేదానివల్ల, అలాగే కొద్ది రోజులు కానీ మీరు వాడుతుంటే వీళ్ళు 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎలాంటి దంత సమస్యలు రావు, దంతాల నొప్పులు రావు, చిగుళ్ళు వాపులు రావు, నోటి దుర్వాసన రాదు, దాంట్లో పురుగులు కూడా చేరి పెయిన్ అనేది రాకుండా, పిప్పి పన్ను కూడా రాకుండా కాపాడుతుంది. ఏం ఖర్చు లేదు. మీరు ఫేస్కి పెట్టే 40-50 రూపాయలు ఈ ఆవాల నూనె మీరు పెట్టుకున్నారంటే ఇది పెద్దవాళ్ళు కూడా రుద్దుకోవచ్చు. కానీ పిల్లలకు 4 ఇయర్స్ నుంచి కానీ మీరు కానీ ఇలా కొద్ది రోజు 2-3 సంవత్సరాలు కంటిన్యూ కూడా వాడిన నష్టమేం లేదు. ఇలా మీరు దాంతో కానీ దంతధావనం చేపించి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్లో. వాళ్ళ జీవితంలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండదు, ఏర్పడదు. ఇది మన ఆయుర్వేద మహర్షులు దీని గురించి వివరించి చెప్పారు. చాలా అద్భుతమైనది మన చిన్నపిల్లల కోసం. జీవితంలో పంటి నొప్పులు రాకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి రామ్బాణం లాంటిది, ఇదంతా కూడా మీ పిల్లలకు చేయించి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.